దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగురుగాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని ప్రభు కృపలో మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు చేయించినటువంటి ఒక ప్రార్థనను బట్టి మీకు మేము ఎంతగానో రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ప్రభు మహాకృపను బట్టి గడిచినటువంటి 2 దినాలుగా మనం ఎసెన్షియల్స్ టు ప్రివిలేజ్ ప్రేయర్, ప్రభావితమైనటువంటి ఒక ప్రార్థనకు అవసరములు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినమందు కూడా ప్రిల్లరా మూలవాక్యంగా చదువుకుందాం. చూడండి, అదే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాస్ వార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము, మేము మాకచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఏరి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాల సమయం అందు ప్రభువ జీవం కలిగిన మీ మాటలను ధ్యానించుటకు ఈ అర్హత యోగ్యత నాకు లేకపోయినా, ప్రియులైన మీ బిడ్డలతో పాటుగా ధ్యానించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. చదువు నీ లేఖనం ద్వారా ప్రభువ నాతో, ప్రియులైన మీ బిడ్డలందరితో మాట్లాడి మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి మిక్కిలి వినయంతో అడుగుచున్నాము తండ్రి, ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మహాకృపను బట్టి గడిచిన 2 దినాలుగా మనం మన యొక్క ప్రార్థన ప్రభావితమైనటువంటి ప్రార్థనగా, శక్తివంతమైనటువంటి ఒక ప్రార్థనగా మారాలంటే, ఉండాలంటే మనకు సిన్సియారిటీ అనేటువంటిది మన ప్రార్థనలో కావాలని, సింప్లిసిటీ అనేటువంటిది కూడా చాలా అవసరమని, ప్రత్యేకంగా మనం చేస్తున్న ఆ ప్రార్థనలో ఎర్నెస్నెస్ అనేటువంటిది లేకపోతే ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదని, ఫెయిత్ అనేటువంటిది, పెర్సిస్టెన్స్ అనేటువంటిది మనందరము కలిగి ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన వారముగా ఉన్నామని మనం నేర్చుకుని ఉన్నాం. ప్రిల్లరా, సిన్సియారిటీ అనేటువంటిది అంటే కీర్తనకారుడు అంటున్నట్లుగా తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి, పెదవులతో కాదు, నువ్వు చేసే ఆ ప్రార్థన హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా, పాపం అనేటువంటిది లేనిదిగా, సత్యమై ఉన్నటువంటి క్రీస్తు వాక్యాన్ని కలిగినదిగా మన జీవితం ఉన్నప్పుడు మన ప్రార్థన సిన్సియర్గా ఉంటుంది, విత్ సిన్సియారిటీ. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరుడా, అన్యజనులు పలుకుతున్నట్లుగా వ్యర్థమైన మాటలు అనేకం పలకకుండా, నాకు రాదు, నా వల్ల కాదు అనే మాటలు చెప్పకుండా ప్రభు సన్నిధిలో
నీకు వచ్చిరాని ఆ మాటలతోనే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు జవాబు పొందుకుంటావని మనం నేర్చుకున్నాం. అలాగే మనం చేసేటువంటి ఒక ప్రార్థనలో ఆసక్తి అనేటువంటిది ఉండాలని, ఆసక్తితో మనం ప్రార్థించినప్పుడు, అయితే ఈ ఆసక్తితో ప్రార్థించడంలో కూడా రెండు విధాలు మనం చూసాం. ఒకటి, ఏలియా ప్రార్థించినప్పుడు ప్రియులారా 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవలేదు భూమి మీద ఆసక్తితో అతడు ప్రార్థించగా. అదే అపోస్తుల కార్యాలలోకి వచ్చేటప్పటికి మనం పేతురు చెరసాలలో బంధింపబడినప్పుడు సంఘం ప్రార్థన చేస్తుంది, కానీ పేతురును దేవుడు మరి ఆశ్చర్యమైన రీతిలో తన దూతను పంపించి విడిపించినప్పుడు వారి యద్దకు పేతురు వచ్చి తలుపు దగ్గర ఉంటే ఆ తలుపు తీసిన చిన్నది హృదయ అనేటువంటి ఆ చిన్నది ఆ పేతురును చూసి ఆ సంగతిని వచ్చి చెప్తున్నప్పుడు వారు దాన్ని ఇంకా నమ్మని సందేహించేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అంటే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడు ఆసక్తితో ప్రార్థిస్తున్నారు, కానీ ఆ ప్రార్థనలో ఏమి లేదంటే వారిలో విశ్వాసం అనేటువంటిది లేదు, సందేహించేటువంటి స్థితిలో ఉన్నారు. అంటే మన ప్రార్థన ప్రభావితమైనదిగా శక్తివంతమైనదిగా ఉండాలి అంటే మనం చేసే ఆ ప్రార్థనలో ఆసక్తితో పాటు ఫెయిత్ అనేటువంటిది ఉండాలని, విశ్వాసం అనేటువంటిది ఉండాలని, ముఖ్యంగా నిలకడగలిగిన ప్రార్థన జీవితం, నిత్యము ప్రార్థించేటువంటి జీవితం, పట్టు విడు అనేటువంటి జీవితం. పిల్లరా, మనం చదువుకున్న మూల వాక్యం ఏదైతే ఉందో ఆ లూకస్ వార్త మనం చదువుకున్నటువంటి ఆ 11వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనకి. ఆ స్నేహితుని గుర్చిన విషయంలోనే చూడండి, ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు, 3 స్నేహితులే. అయితే ఒక స్నేహితుడు మరొక స్నేహితుని ఎందుకు సహాయానికి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, 3 రొట్టెలు నాకు ఇవ్వయా బదులు, కారణం నా ఇంట్లో ఏమీ లేదు, నా ఇంటికి వచ్చినటువంటి అతిథికి నా స్నేహితుడికి పెట్టడానికి అని వచ్చి సహాయాన్ని కోరుతున్నప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, పడుకుని ఉన్నారు, పిల్లలు పడుకున్నారు, నేను లేచి రాలేను, నిద్రలో ఉన్నాను, వెళ్ళు అని చెప్పి ఒకవేళ విసుక్కున్నా, పోనీ విసుక్కుంటాడా అని అక్కడ ప్రశ్నార్థంగా మనల్ని అడిగినా ఖచ్చితంగా విసుక్కుంటారు. దేర్ ఆర్ పీపుల్ హూ విల్ డూ లైక్ దాట్, బట్ దేర్ ఈజ్ ఆల్సో పీపుల్ హూ విల్ నాట్ డూ లైక్ దాట్. విసుక్కునేవారు ఉన్నారు, విసుక్కొనని వారు ఉన్నారు. ఎవరున్నప్పటికీ కూడా విసుక్కునేవాడు కూడా స్నేహితుడు వచ్చి మాటి మాటికి సిగ్గుమాలి, తలుపు తట్టి అడుగుతున్నప్పుడు వచ్చింది ఫ్రెండ్ కదా అని చెప్పి ఒకసారి, 2 సార్లు 3 సార్లు కాబట్టి ఖచ్చితంగా 4వ సారి ఆయన వచ్చి ఏం చేస్తాడు, సహాయపడతాడు. లైక్ దట్ సేమ్ అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈ లోకమందు చెడ్డ తరానికి చెడ్డవారిముగా పాపపు లోకమందు బ్రతుకుతున్న మనమందరమును తల్లిదండ్రులకు యాజ్ ఎ పేరెంట్స్ టు అవర్ చిల్డ్రన్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ సంథింగ్ అకార్డింగ్ టు దర్ నీడ్స్ టు అస్, వారి అవసరతల కొద్దీ వారు ఏదైనా మనల్ని అడిగినప్పుడు మనం ఎలాగైతే వారు అడిగింది ఖచ్చితంగా అడిగింది అడిగినట్టుగా ఇస్తున్నామో వేరొకటి ఇవ్వకుండా, అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరుడా, మనం నమ్మి పూజిస్తున్న ఆరాధిస్తున్న నిజ దేవుడు అని ప్రియ దేవుని బిడ్డలారా మనం విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూస్తున్న ఆ దేవుడు, ఆ పరలోకమందున పరిశుద్ధుడైన ఆ తండ్రి ఎంతో నిశ్చయంగా తన్ను అడిగిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు అని చెప్పి ఆ మూల వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మరొకరికి మనం నేర్చుకున్న ఆ ప్రతి అంశము కూడా యథార్థతే కానీ, సిన్సియారిటీయే కానీ, సింప్లిసిటీయే కానీ, ప్రియులారా ఇక్కడ ఏమైనా ఒక స్వీట్గా పిలుస్తున్నాడండి ఫ్రెండ్ని, ఏమైనా అట్రాక్ట్ చేసుకునే విధంగా మాట్లాడుతున్నాడా, యథార్థంగా హానెస్ట్గా ఉన్న చెబుతున్నాడు, అయ్యా ఇదిగో నా పరిస్థితి, నా ఇంట్లో ఏమీ లేదు, 1-3 రొట్టెలు నాకు కావాలి నాకు వచ్చిన ఫ్రెండ్కి ఇవ్వటానికి, అబద్ధం ఆడట్లేదు ప్రియులారా. అట్ ద సేమ్ టైం మరొకటి అక్కడ మనం గమనించినట్లయితే అడుగుతున్నాడు, తన పాపం పిల్లలు ఉన్నారు, లేచి ఉండకపోవచ్చు ఫస్ట్ టైం, సెకండ్ టైం, 3వ సారి అని ఉండొచ్చు, పిల్లలు ఉన్నారు పొద్దున్నే ఇస్తానులే అని చెప్పి, కానీ కాదయ్యా నాకు ఇప్పుడు అవసరం మాటిమాటికి. అంటే మనం చేసే ఆ ప్రార్థనలో కూడా ప్రియులారా పెర్సిస్టెన్స్ అనేటువంటిది చాలా అవసరం, ప్రభావితమైనటువంటి ప్రార్థనకు, శక్తివంతమైన ప్రార్థనకు అని చెప్పి మనం ఎంతో చక్కగా ప్రభు మహాకృపను బట్టి గడిచిన 2 దినాలుగా నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఆరవదిగా మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన, మన ప్రార్థన ప్రభావితమైనటువంటి ఒక ప్రార్థనగా ఉండాలి అంటే కావలసిన మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ప్రిల్లరా, వీ నీడ్ టు హ్యావ్ యూనియన్ విత్ అదర్స్, ఇతరులతో మనం ఐక్యతను కలిగించి వీ నీడ్ టు హావ్ ప్రిల్లరా, మన తప్పనిసరిగా ఏం కలిగి ఉండాలంటే మన యొక్క జీవితాల్లో వారితో ఐక్యత అలాగే ఏకీభవించే మనసు మనకు చాలా అవసరం. చదువుదామా పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి
పంతొమ్మిదవ వచనం వరకు చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ కూడా చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదువుకుందాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడ, ఇక్కడ ఒక మాట మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. 19వ వచనం మాట ఏమంటే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అనను భూమి మీద ఏకీభవించిన ఎడల. ఏంటండి ఏకీభవించుట? దాన్ని మనం గమనించినట్లయితే దాన్ని మనం ఒక విధంగా ప్రియ సహోదరి సహోదరుడ ఐక్యత అని కూడా అనుకోవచ్చు. మనం ఆ మాటలో ఉన్నటువంటి ఒక భావం ఐక్యత అని మనం అనుకోవచ్చు. దేవుని వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే దాన్ని ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి దాన్ని యూనిసన్ అన్నారు, యూనిసన్ విత్ అదర్స్. ప్రభు వాక్యం ద్వారా ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏమంటే, ఇద్దరు భూమి మీద ఏకీభవించి, when somebody will pray with unison or with an agreement, ఒప్పందంతో లేదా ఏకీభవించి ఐక్యతతో ఎప్పుడైతే ఇద్దరు ఒక విషయాన్ని బట్టి భూమి మీద ప్రార్థిస్తారో దాన్ని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే కొంచెం ఇంచుమించుగా సిమిలర్ పదం, ఇదే ఇటువంటి పదమే మనం ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో గమనించవచ్చు, చూడవచ్చు. చూద్దాం ఒకసారి ఆ విషయాన్ని కూడా. రండి దయచేసి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అక్కడ సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. ఏంటండి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా? అక్కడ సమ్మతము అనే పదం, ఇక్కడేమో ఏకీభవించుట అనే మాట. బట్ కానీ అక్కడ ఇద్దరు ఇక్కడ కూడా ఇద్దరు అనే పదం మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి 18వ వచనం మనం చదువుకున్న ఆ వచనంలో చాలా స్పష్టంగా అంటున్నారు కదా, భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవిస్తే. ఏం చేయాలండి? ఏకీభవిస్తే భూమి మీద. ఇక్కడ అంటున్నాడు ఆమోసు ఏమని, మీరు ఇద్దరు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అంటే ఒకరంటే ఒకరికి అంగీకారం, ఆమోదం, లేదా ఒకరంటే ఒకరికి ఇష్టం అనేటువంటిది లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒక రోడ్డు మీద కలిసి నడవటం అసంభవం. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, సాధ్యపడే సంగతే కాదు. కలిసి నడవాలన్నా ఒకరంటే ఒకరికి ఏముండాలి? ప్రిలరా, ఇష్టం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇద్దరు భూమి మీద ఏకీభవించి, అంటే ప్రార్థించేటువంటి ఒక విషయాన్ని గురించి ఇద్దరు కూడా ఏమి కలిగి ఉండాలి? ఏకత్వాన్ని కలిగి ఉండాలి. దే మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ బిట్వీన్ ఆఫ్ దెమ్ యూనిసన్. దే నీడ్ టు హ్యావ్ యూనిసన్ ఇన్ బిట్వీన్ దెమ్. వారి మధ్య వారిలో ఏకత్వం అనేటువంటిది ఉండాలి. ఇద్దరు దాని కొరకే ప్రార్థించాలి. ఎలాగైతే ఒక రోడ్డు మీద నడిచే ఆ ఆలోచన ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఎవరితోనైతే నడవాలనుకున్నాడో ఆ నడవాలనుకున్నటువంటి వ్యక్తితో పాటుగా మరొక వ్యక్తి కూడా తాను నడవాలనుకుంటేనే ఒక రోడ్డు మీద వెళ్ళగలరు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం ముందు ఒక విషయం నిమిత్తం ప్రార్థించేటప్పుడు సంఘమునందే ఉదాహరణకు చూద్దాం, సంఘంలో ప్రత్యేకంగా కొన్ని అవసరతల నిమిత్తం ప్రార్థన చేద్దాం, విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు.
ఒక విషయం చెప్పి మా విషయం కొరకు మనందరం ప్రార్థన చేద్దామని ఆ విషయం కొరకు ప్రార్థించమంటే ఏమేం చేస్తుందో తెలుసా ప్రియులరా? ఎక్కువ శాతం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ హావ్ సీన్ పీపుల్ దే ఆర్ ఫర్గెటింగ్ దట్ పర్టిక్యులర్ థింగ్. ఏదైతే ప్రార్థించమని ప్రార్థనోత్సవంకి ఇచ్చారు దాన్ని వదిలిపెట్టేస్తారు, మర్చిపోతారు, మిగతా అన్నీ మాట్లాడతారు. ఇప్పుడు ఈమె గనక ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ ఇవ్వబడిన వ్యక్తి కనుక ఆ విషయం కొరకు ప్రార్థిస్తే మిగతా వాళ్ళు ఆ విషయం వదిలిపెట్టేసి మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ప్రార్థనలో. అది ఏకీభవించి ప్రార్థించడం అవ్వదు, అది ఏకత్వం కాదు. అది ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సంఘంగా లేదా ఇద్దరు వ్యక్తులుగా కూడి నువ్వు ప్రార్థించాలి అనుకున్నప్పుడు ఇద్దరు ముందుగా మాట్లాడుకోరండి ఈ విషయాల గురించి. మనం ప్రార్థన చేద్దాం, ప్రభువా ఇదిగో నా సహోదరి లేదా నా సహోదరుడు అడుగుతున్న ఈ విషయం పట్ల కార్యాన్ని జరిగించు అని నువ్వు అడిగినప్పుడు ఇద్దరిలో ఏమో కనబడుతుందంటే దేవునికి ఏకత్వం కనబడుతుంది. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద కలిసి నడవాలంటేనే ఒక త్రోవలో ఇద్దరంటే ఒకరికి ఇష్టం ఉండాలి. మరి ఇద్దరిలో ఏకత్వం అనేటువంటిది లేకుండా ఆ ప్రార్థన శక్తివంతంగా ఉండదు, ప్రభావితంగా ఉండనే ఉండదు. అలాంటప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, నీవు దేవునితో నడవాలంటే, అర్థమవుతుందా ప్రియులరా, నేను దేవునితో నడవాలంటే లేదా నా ప్రార్థన నా దేవుడు వినాలంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రార్థనకు నా జవాబు ఆయన నాకు ఇవ్వాలి అంటే ఇక్కడ నేనొక్కడినే అడగటం కాదు, నేనొక్కడిని ఇష్టపడడం కాదు, నేనొక్కడిని కోరుకోవడం కాదు, అక్కడ ఉన్న ఆయన కూడా ఏమనుకోవాలి, ఖచ్చితంగా మణికుమార్తో నడవాలి లేదా మణికుమార్ చేస్తున్న ప్రార్థనకు నేను జవాబు ఇవ్వాలనే ఆలోచన ఆయనకు కూడా రావాలి. రావాలి అంటే ఇక్కడ ఇద్దరు కలిసి నడవాలంటే ఒకరికి 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 ఎలాగైతే ఇష్టం కావాలో, ఇద్దరు ఏకీభవిస్తేనే ఒక విషయం పట్ల ప్రార్థన ఎలాగైతే వారిద్దరూ చేయగలుగుతారో అదేవిధంగా ప్రభునందున ప్రియ సహోదరి సహోదరుడా, ఎదుకాల ముందు వాక్యం వింటున్న నీ జీవితం నా జీవితం మన రక్షకుడైన తండ్రి మన పరలోకం ముందున్న పరిశుద్ధుడైన దేవుడు చూచినప్పుడు ఆయన నిన్ను ఏకీభవించే విధంగా, ఆయన నీతో ఏకీభవించే విధంగా, నీవు చేసే ప్రార్థనను అంగీకరించే విధంగా, యస్ బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ గురించి సర్టిఫికేట్ ఇచ్చే విధంగా నీ నా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, యువదికల సమయమందు దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా తన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉండగా దాన్ని గ్రహించే వాక్యానికి లోబడుతూ మనం మన ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థనగా ప్రభావితమైనటువంటి ప్రార్థనగా ఆయన సన్నిధిలో కనబడాలి అంటే ఆయన మన నుండి కోరుకుంటుంది ఒకటే, ఏంటి? ఈ ఏకత్వం అనేటువంటి ప్రార్థన కంప్లీట్లీ మనం చదువుకున్న వాక్యం అనేటువంటిది, దిస్ ఇస్ ద చర్చ్ గ్యాదర్డ్ ఇన్ హిస్ నేమ్, ఏ ఆయన నామమునందు అక్కడ సంఘముగా కూడి చేస్తున్న ప్రార్థన అది, సంఘముగా కూడి చేస్తున్న ప్రార్థన అది. కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలండి? ఏకత్వం ఉండాలి, ఇతరులతో ఏకత్వం ఉండాలి. ఆమేన్. ఇతరులతో ఏకత్వం కలిగినటువంటి ప్రార్థన చేసి ప్రభావితమైనటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ప్రార్థనగా మన ప్రార్థన మన జీవితాలను ప్రభు కొరకు మలుచుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడవదిగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము చేసేటువంటి ఒక ప్రార్థనలో శక్తివంతమైన ప్రభావితమైనటువంటి ప్రార్థనగా అది ఉండాలి అంటే అది ఏ విషయమైనప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా ఫర్ సంథింగ్ డెఫినెట్, అది ఖచ్చితంగా అది ఏది అనేది నువ్వు ఎరిగి ఉండాలి. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాన్ని నువ్వు ఎరిగిన వ్యక్తివై ఉండాలి, ఎరిగిన వ్యక్తివై ఉండాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వెళ్ళాలి అని మనం అనుకుంటే నువ్వు వెళ్ళాలి అనుకున్న ప్లేస్ ఆ గమ్యం ఏదో నీకు తెలిసి ఉండాలి. నువ్వు ప్రార్థిస్తున్నావు మంచిది, ఆ దేని కొరకు నువ్వు అడుగుతున్నావు, ఎందుకోసం నువ్వు అడుగుతున్నావు, దాన్ని కూడా నువ్వు ఎరిగిన వ్యక్తివై ఉండాలి, ఎరిగి మనం అలా ప్రార్థించాలి. ఇదే మత్తయి సువార్త మనం చదువుకున్నట్లయితే 18:19 అంటున్నాడు కదా ఆ గ్రంథకర్త, మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను, వాటెవర్ ఇట్ మైట్ బి, ఇట్ షుడ్ బి ఆర్ ఇట్ కుడ్ బి, ఏదైనప్పటికీ కూడా అది ఏ విషయమైనప్పటికీ కూడా ఏకీభవించి నా ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అన్న మాటలో ప్రియులరా మరొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. చూద్దాం రండి, కీర్తనలు 27:4 కూడా మనం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ నాతో పాటుగా చూడండి. 27:4 యహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని
దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యానుసారంగా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఒక విషయం ఏమంటే, నీవు దేని గూర్చి అయితే ప్రార్థన చెయ్యాలి చేస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావో, చెయ్యాలని అనుకుంటున్నావో చేస్తున్నావో, ఆ విషయంలో ముఖ్యంగా ఏమై ఉండాలంటే, ఏ భావం ఉండాలంటే, ఏం అర్థం ఉండాలంటే, నీ జీవిత కాలమంతా కూడా ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూచే విధంగా, ఆ ప్రసన్నతను అనుభవించే విధంగా ఆ ప్రార్థన అట్టి విధంగా సంబంధాన్ని కలిగి ఉండాలి. అంటే దేవుని సన్నిధికి ఆత్మ సంబంధమైన వాటికి కాకుండా, అపార్ట్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ, అపార్ట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఎనీథింగ్, దోస్ ఆర్ ఆల్ యూజ్లెస్ ప్రేయర్స్. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ యు మై డియర్ బ్రదర్, దెర్ ఈజ్ నో యూజ్ అట్ ఆల్. నీకే మాత్రం అవి ఉపయోగపడవు. నీ ఆత్మీయ జీవితానికి, నీ ఎదుగుదలకు క్రీస్తున్నందు నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, ఆయన నీ ప్రార్థన ప్రభావితమైనదిగా శక్తివంతమైనదిగా ఉండాలి అంటే, ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను జీవితాంతము చూచే విధంగా, ఆయన ప్రసన్నతను అనుభవించే విధంగా ఆయన సన్నిధిలో నీవు నేను ఉండిన వారమై, అట్టి అనుభవాన్ని కలిగిన వారమై, ఏక మనసుతో ఏకత్వం కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమునందు ఈ వాక్యమును వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన జీవితాలని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఎలా ఉంది మన ప్రార్థన, మన యొక్క ప్రార్థన జీవితం మనం ఏ విధంగా కలిగి ఉన్నాం? ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాము అని అనుకుంటున్నాం మనం, మన ప్రార్థన మొరపెట్టే విధంగా, నామకార్థంగా వ్యర్థమైన మాటలతో పలిగేది విధంగా ఉందా? లేదా తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి అన్న ఆ రెండవ భాగానికి చెందిన నిజముగా మొరపెట్టే ఆ నిజం, ఆ సత్యం, ఆ యథార్థత కలిగిన ప్రార్థన జీవితంగా మనం కలిగి ప్రార్థించే ప్రభావితమైనటువంటి ప్రార్థనా పరులుగా ప్రభు సన్నిధిలో ఉన్నామా? ఒకసారి నిన్ను నన్ను పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయం అందు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిందిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి పరీక్ష చేసుకుందాం ప్రియులరా. ఉదయకాల ముందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం ఇంకా నువ్వు సాకులు చెప్పి తప్పించుకుంటావు? అయ్యా నేను సరిగ్గా చదువుకోలేదయ్యా, నా వల్ల కాదు ప్రార్థన చేయటం, నాకు నడిపింపు రాదయ్యా. ఏంటమ్మా నడిపింపు వచ్చేది చెప్పు, ఏం నడిపింపు కావాలి నీకు? నీవు అన్నం తింటాక ఇంట్లో అడగట్లేదా? కూర సరిగ్గా నచ్చకపోతే కోపాడట్లేదా? అది కాదు ఇది వండు అని చెప్పి నువ్వు అడిగి, ఇది తగ్గిందంటే ఇది తగ్గింది, ఇది లేదు కూరలు అని చెప్పి నువ్వు అడగట్లేదా? తినే విషయంలో, త్రాగే విషయంలో, ధరించే విషయంలో, నువ్వు కట్టుకునే బట్టలు నీకు నచ్చకపోతే, నచ్చని చీర, నచ్చని బట్టలు ఏమైనా తీసుకొస్తే, నీకు నచ్చలేదు నాకు ఎద్దు నాకు కావాలి వేరేది అని చెప్పి వాటికి వచ్చే నడిపింపు నీకు దేవుని సన్నిధిలో ప్రార్థన విషయంలో రావట్లేదా? దేవునితో, నీ పరిశుద్ధుడు, నిన్న తండ్రితో నీ కోసం ప్రాణం పెట్టిన, నీ కొరకు మృత్యుం చేయడే సమాధి నుండి తిరిగి లేచి చేతులు చాచి పిలుస్తున్న ఆ పరిశుద్ధుడిన తండ్రి ప్రేమ నీకు ఇంకా అర్థం కావట్లేదు? ఎన్నాళ్ళు మోగదానిగా మోగవాడిగా ఉంటావు నువ్వు నేను? ఒక్కసారి ఈ క్షణానికైనా ఎప్పటికైనా మనల్ని మనం ప్రిల్లరా ప్రభు సన్నిధిలో, అయ్యా నన్ను క్షమించాయా ప్రభువా, నీ తండ్రి నీ సన్నిధిలోనైనా నా స్నేహితులతో, సంగముందున్న నా ఇరుగు పొరుగు వారితో ఏకత్వం కలిగినటువంటి ప్రార్థన, ఏకీభవించే ఐక్యతతో నేను ప్రార్థిస్తానయ్యా. నీ సన్నిధిలో ప్రభువా, నీ సన్నిధిలోనైనా నీ ప్రసన్నతను అనుభవిస్తూ, నీ ప్రసన్నతను, నీ సన్నిధిని కలిగిన వ్యక్తిగా నేను నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థన చేస్తానయ్యా. అట్టి జీవితం నాకు కావాలయ్యా, దయచే ప్రభు అని చెప్పి హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో అడిగినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరా, ఖచ్చితంగా నీకు ఆ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదయ కాలం ముందు ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం అందరం పరీక్ష చేసుకుందాం. మనం గమనించినట్లయితే ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానాల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్నేహితుని గుర్చినటువంటి విషయంలో, పరలోక ప్రార్థనలో కూడా మొట్టమొదట మన ప్రార్థన అనేటువంటిది ఎప్పుడు కూడా చేసే ఆ ప్రార్థన మన తండ్రి అయిన దేవుని నామానికే మహిమనిచ్చేదిగా ఉండాలి. నీ స్వార్థానికి కాదు నువ్వు చేసే ఆ ప్రార్థన. శక్తిగా, శక్తివంతమైనదిగా, ప్రభావితమైనదిగా ఎప్పుడు మన ప్రార్థన మారుతుందంటే, మన కొరకు కాకుండా ఇతరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు. మన ప్రార్థనలో యథార్థతతో, సత్యమును, అంటే నీ జీవితంలో పాపము లేకుండా నువ్వు ప్రార్థించినప్పుడు,
పశ్చాత్తంతో ముఖ్యంగా పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థించే నీలో నాలో తగ్గింపు సింప్లిసిటీతో మనం ప్రార్థించినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థన ప్రభావితమైనదిగా మారుతుంది. ఆసక్తితో నువ్వు ప్రార్థించాలి, వివేచన కలిగి ఉండాలి. ప్రత్యేకంగా ఆ ఆసక్తితో పాటుగా విశ్వాసం అనేటువంటిది మనలో ఉండాలి. ఆ విశ్వాసంతో పాటుగా ఏకీభవించి విత్ యూనిసన్ విత్ అదర్స్ వీ నీడ్ టు ప్రే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. మనం అట్టి విధంగా ప్రార్థన కలిగి మన జీవితాలలో శక్తివంతమైన ప్రభావితమైనటువంటి ప్రార్థన చేస్తూ ప్రభు నా మహిమార్థమే జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక మనందరికీ. ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని ముందున్న దినాల్లో మనం కంటిన్యూషన్ చేస్తాం. May God bless you all. Thank you so much, my dear brothers and sisters. Let us all please join with me in prayer. Let us pray. ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో ప్రార్థనలోకి భవించండి. మహాగణుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, విత్తబడిన జీవం కలిగి నీ మాటలను 30 వందలుగా, 60 వందలుగా, 100 వందలుగా నీ ప్రియులైన బిడ్డలందరిలో నాలో మాలో ఫలింపు చేయండి. నీరు కట్టి మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఆయన మీరే బలపరచండి, నిలబెట్టండి. మీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించమని యేసునామం మందు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఏమైనా ప్రార్థన వస్తుతులు ఉన్నట్లయితే దయచేసి కనబడుతున్నటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. మీ కొరకు అనునిత్యం మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.